ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. యాకోబు రాసిన పత్రిక 4:8 ప్రిమిడి దేవుడారా, ఈ ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడటం ప్రారంభిస్తూ ఇక్కడ యాకోబు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, దేవుని దగ్గరకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తాడు అనే మాట స్పష్టంగా ఇక్కడ చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ వాగ్దానం వింటున్న మీలో ఎవరైనా సరే, దేవుడు నాకు ముందు మేలు చేస్తే నేను ఆయన దగ్గరకు వస్తాను, దేవుడు నన్ను స్వస్థపరిస్తే నేను వస్తాను, దేవుడు ఉన్నాడా, ఆయన ఉంటే నాకు కనబడితే చెప్పు నేను వస్తాను అని చెప్పి ఒకవేళ మాట్లాడుతూ ఉన్నారేమో, అయితే దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ముందు నువ్వు నా దగ్గరకు రా, అప్పుడే నేను నీ దగ్గరకు వస్తాను అనే మాట స్పష్టంగా చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఎవరైనా సీఎం దగ్గరకు వెళ్ళాలి కానీ సీఎం నీ దగ్గరకు రాడు. ఎవరైతే అవసరతలో ఉంటారో అవసరం తీర్చేవాడి దగ్గరికి తప్పక వెళ్ళాలా. డాక్టర్ని దగ్గరకు రాడు, నువ్వే డాక్టర్ దగ్గరకు వెళ్ళాలా. టీచర్ని దగ్గరకు రారు, నువ్వే టీచర్ దగ్గరకు వెళ్ళాలా. అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా, ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరకు వస్తావో, సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన, సర్వసృష్టికర్త ఆయన, ఆయన ఈ సృష్టిని అంతా కలుగు చేసిన గొప్ప దేవుడు ఆయన, ఆయన దగ్గరకు నువ్వు వెళ్ళాలి కానీ ఆయన నీ దగ్గరకు రావాలి అనుకోవటం పిచ్చి పొరపాటు. అయినా కానీ మన దేవుడు గొప్పవాడు గనుక నిన్ను ప్రేమించి ఆయన ఆకాశాన్ని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి, ఆయన ఉన్న పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి నీకోసం నాకోసం భూమి మీదకి వచ్చి ఆయన ఎంతగానో కలవరిలో రక్తము కార్చి నీ కొరకు నా కొరకు ప్రాణం అర్పించి నిన్ను నన్ను ఎంతగానో రక్షించుకున్నాడు ఆయన. అయినా కానీ ఇంకా నువ్వు దేవుని దగ్గరకు రాకపోతే, ఆయన విలువను తెలుసుకోకపోతే ప్రయోజనం ఏమీ లేదు. అందుకే ఉదయకాల సమయంలో దేవుడిని ఏదో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇక్కడైనా దేవుని దగ్గరకు రా, అప్పుడు దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు. యేసు ప్రభు వారు కూడా ఇదే మాట చెప్పాడు. భూమి మీద ఉన్నప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అంటే ఫస్ట్ అడగాల్సింది మనమే, అప్పుడే ఇవ్వాల్సిన ఆయన ఇస్తాడు. ఇదిగో తట్టండి అంటే తట్టాల్సింది మనమే, అప్పుడే ఆయన తీస్తాడు. అంతేకాని ఇగో నీవు మాత్రం ఆయనే నాకు వచ్చి ఇస్తే కానీ, ఆయనే నాకు వచ్చి చేస్తే కానీ నేను మారను, నేను ఆయన దగ్గరకు రాను అని నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావేమో. అందుకే దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడటం ప్రారంభిస్తూ, ఇదిగో మీరు నా యొద్దకు వస్తే నేను మీ యొద్దకు వస్తాను. ఇదిగో పేతురు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. వస్తున్న సమయంలో అక్కడ సముద్రంలో మునిగిపోసాగాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఆయన్ని చేయి పట్టి పైకి లేపాడు. అంటే ఎప్పుడైతే ఏసై దగ్గరికి ఆయన వచ్చాడో అప్పుడే సహాయం చేయడం ప్రారంభించాడు. ప్రేమిడి తిరుముడ్లారా, ఇకనైనా ఏసై మీద ఆధారపడండి, నమ్మకంగా ఉండండి, మీరే ఏసై దగ్గరికి వెళ్ళండి. అప్పుడే దేవుడు ఇంకా ఉన్నతమైన స్థితికి మిమ్మల్ని నడిపిస్తాడు. మంచిది ఈ వాగ్దానం మీ చేతి నెరవేరాలని నేనైతే ప్రభుకి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రం ప్రభు. అని వీళ్ళందరినీ దీవించండి, ఆస్వాదించండి, మేలుతో నింపండి, ఉన్నతమైన స్థితికి మీరు మార్చండి. ప్రభు, ఈ ఉదయకాల సమయంలో నేరుగా మీరు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు. నిజమే ప్రభు, నీ బిడలు నీ యొద్దకు రావడానికి ఆసక్తి కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. ప్రభు, మీకు వందనాలు నాయనా. నిన్ను ప్రేమించిన దగ్గరకు వస్తే తప్పక మీరు కూడా వారి దగ్గరికి వెళ్తారు నాయనా. అయ్యా, మీరే చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాను, తప్పక మీ దగ్గరకు వస్తాను అని చెప్తూ ఉన్నారు. అయ్యా, తప్పక నీ బిడ్డలునైనా ఆశ కలిగి నీ దగ్గరకు వచ్చేటకు సహాయం దయచేయండి. ప్రభువా, ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చండి. ఎవరైతేనైనా శ్రమల చేత, కష్టాల చేత, బాధల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత బాధపడుతూ ఉన్నారో, మానసికమైన వేదంతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, వారందరికీ విడుదల కలిగించండి, నెమ్మదిని దయచండి, స్వస్థపరచండి, ఉన్నతమైన స్థితికి మీరు మార్చండి. ఈ వాగ్దానం విని ఎవరైతే హృదయాన్ని మార్చుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారో వారి పట్ల అద్భుతమైన మేలు చేయమని ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రిమిడిమిట్లారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదే విధముగా ఈ వాగ్దానం మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అదే విధముగా పేదలకు, అనాథలకు, విధవరాలకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి చక్కని పరిస్థితుల్లో పాల్పొందాలని ఆశ మీకుడినట్లయితే తప్పగా మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.